हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल स्टेप टू लर्न। दिस इज श्रवण कुमार। आईसीएमआर लो डाटा एंट्री ऑपरेटर, मल्टीटास्किंग स्टाफ, टेक्निकल असिस्टेंट, प्रोजेक्ट अपर डिवीजन क्लर्क, प्रोजेक्ट साइंटिस्ट మొదలైనటువంటి పోస్టుల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. వాటి గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఒక మంచి కొటేషన్ మెన్షన్ చేశాను, అది ఎలా ఉందో చదివి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐసీఎంఆర్లో ఎలాంటి ఎగ్జామ్ కానీ అప్లికేషన్ ఫీ కానీ లేకుండా కేవలం ఒకే ఒక మెయిల్ చేయడం ద్వారా మీరు జాబ్ సంపాదించుకునే అవకాశం ఇక నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే ఆగస్ట్ 24, 2020గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ మెథడ్ చూసినట్లయితే కేవలం ఒకే ఒక మెయిల్ చేయడం ద్వారా మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. మెయిల్ చేయడానికి మెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి, దాని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇక పోస్టుల వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఐసీఎంఆర్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇది చెన్నై బ్రాంచ్ నుంచి రిలీజ్ చేయబడేటువంటి నోటిఫికేషన్ అండి. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఫిలప్ చేస్తున్నారు. ఆ పోస్టులు కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే ముందుగా డాటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో రెండు పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారండి. ఆ రెండు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి సంబంధించినవి. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం ఇంటర్మీడియట్గా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా వారు టైపింగ్ స్పీడ్ అనేది కలిగి ఉండాలి. 8000 కీస్ పర్ అవర్గా మెన్షన్ చేశారండి టైపింగ్ స్పీడ్ అనేది. టైపింగ్ సర్టిఫికేట్ ఉన్నవారికి ముందుగా అవకాశం కల్పిస్తారు. అంతేకాకుండా శాలరీ కనుక చూసినట్లయితే 17000గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 25 సంవత్సరాలుగా మెన్షన్ చేశారండి అన్రిజర్వ్డ్ వారికి. ఈ జాబ్ చేసేవారి యొక్క జాబ్ డ్యూటీస్ కనుక చూసినట్లయితే డేటా ఎంట్రీ వర్క్ ఎట్ ల్యాబొరేటరీ డివిజన్, డేటా కలెక్షన్ ఇన్ ట్యాబ్లెట్స్, ఇంకా ఏదైనా డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి వర్క్ అనేది ఉంటుందండి. అంతేకాకుండా ఈ పోస్ట్కి డ్యూరేషన్ అయితే 6 మంత్స్గా మెన్షన్ చేశారండి. మల్టీటాస్కింగ్ స్టాఫ్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో కూడా రెండు పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారండి. ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి, ఒకటి ఎస్సీ కేటగిరీ వారికి కేటాయించబడ్డ పోస్టులు అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ లేదా 10th క్లాస్తో సరిపాటు అయినటువంటి విద్యార్హత ఏదైనా సరిపోతుందండి. అంతేకాకుండా ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ముందుగా అవకాశం కల్పిస్తారని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 25 సంవత్సరాలు, ఎస్సీ కేటగిరీ వారు అయితే 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారండి. శాలరీ కనుక చూసినట్లయితే 15800 రూపాయలుగా మెన్షన్ చేశారు నెలకి గాను. ఈ జాబ్ సంబంధించినటువంటి డ్యూటీస్ కనుక చూసినట్లయితే ల్యాబొరేటరీ మెటీరియల్, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ని రెడీ చేస్తూ ఉండడం, అంతేకాకుండా శాంపిల్ రిసిప్ట్స్ని కలెక్ట్ చేస్తూ ఉండడం అండి. ఈ పోస్ట్కి జాబ్ డ్యూరేషన్ కనుక చూసినట్లయితే 6 మంత్స్గా మెన్షన్ చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 6 వేకెన్సీస్ చూపిస్తున్నారండి. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 3, ఓబీసీ కేటగిరీ 1, ఎస్సీ కేటగిరీ 1, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీగా మెన్షన్ చేశారండి. దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కూడా మెన్షన్ చేశారు. మైక్రోబయాలజీ, వైరాలజీ, బయోకెమిస్ట్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీగా మెన్షన్ చేశారండి. ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మినిమం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి. ఒకవేళ మాస్టర్స్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ, వైరాలజీ, బయోకెమిస్ట్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉన్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. కాకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ముందుగా అవకాశం కల్పిస్తారని నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. శాలరీ కనుక చూసినట్లయితే 31000గా మెన్షన్ చేశారండి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఓబీసీ కేటగిరీ వారు అయితే 33 సంవత్సరాలు, ఎస్సీ కేటగిరీ వారు అయితే 35 సంవత్సరాలుగా మెన్షన్ చేశారండి. ఈ జాబ్ డ్యూటీస్ కనుక చూసినట్లయితే శాంపిల్స్ని టెస్ట్ చేస్తూ ఉండడం అంతే అండి. ఈ జాబ్ డ్యూరేషన్ కనుక చూసినట్లయితే 6 మంత్స్గా మెన్షన్ చేశారు. ప్రాజెక్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఒకే ఒక పోస్ట్ ఉందండి, అది కూడా ఎస్సీ కేటగిరీ వారికి సంబంధించినటువంటి పోస్టు. ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం ఇంటర్మీడియట్గా మెన్షన్ చేశారండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అయితే 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందండి. అంతేకాకుండా టైపింగ్ స్కిల్ అనేది కలిగి ఉండాలి. 8000 కీస్ పర్ అవర్గా మెన్షన్ చేశారండి టైపింగ్ స్పీడ్. శాలరీ కనుక చూసినట్లయితే 17000గా మెన్షన్ చేశారు నెలకి గాను. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఎస్సీ కేటగిరీ వారికి 33 సంవత్సరాలుగా మెన్షన్ చేశారండి. ఈ జాబ్కి సంబంధించినటువంటి డ్యూటీస్ కనుక చూసినట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్, యూటిలైజేషన్ స్టేట్మెంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ పే బిల్స్, రిటర్న్స్,
ఇలాంటి క్యాష్ కి సంబంధించినటువంటి డ్యూటీసే ఎక్కువ ఉంటాయండి. ఈ పోస్ట్ కి సంబంధించినటువంటి డ్యూరేషన్ కనుక చూసినట్లయితే 12 మంత్స్ గా మెన్షన్ చేశారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఒకే ఒక పోస్ట్ ఉందండి. ఈ జాబ్కి సంబంధించినటువంటి పోస్టింగ్ అనేది తిరునెల్వేలిలో ఇస్తారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎండీ లేదా డిఎన్బి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఒకవేళ ఎంబీబీఎస్తో పాటు ఎంపీహెచ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. కేవలం ఎంబీబీఎస్ డిగ్రీ మాత్రమే ఉన్నట్లయితే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. శాలరీ కనుక చూసినట్లయితే 75,000గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 40 సంవత్సరాలుగా మెన్షన్ చేశారండి. ఈ పోస్ట్కి డ్యూరేషన్ కనుక చూసినట్లయితే 1 ఇయర్గా మెన్షన్ చేశారు. కేవలం 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్లతో ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు కాబట్టి, అంతేకాకుండా ఎలాంటి ఎగ్జామ్ కానీ అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ అనేది మెన్షన్ చేశానండి. ఆ లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ అప్లికేషన్ ఫామ్ని పూర్తిగా ఫిలప్ చేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి మెయిల్ అడ్రస్కి మెయిల్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ని స్క్రూటనింగ్ చేసి మెరిట్లో ఉన్నట్లయితే మీకు జాబ్ అనేది ఇస్తారండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఏదో సోర్స్ కంటిన్యూ అవ్వడానికి ఏదో ఒక సోర్స్ అనేది దొరుకుతుందండి. కాబట్టి ఖచ్చితంగా మీరు జాబ్కి అప్లై చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంత సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సీ యూ సూన్.